टू माय चैनल होम मेड स्टोरी सो इवाल वीडियो अंटे बैठ मन फेस वाशेस कोनकुंडा जस्ट इंट्लो मन इंट्लो किचन आइटम्स तो मन एला फेस वाश चेसुकोवालो इवाल चूसुकुंदामन्नमाट एंड इट्स रियली 100% एफेक्टिव नेनु ट्राई चेसिन तर्वातने एदन्ना चेस्तानु वीडियो ई इंग्रीडियंट्स मीरु चाला वीडियोस लो चूसुंटारु बट वाळ्ळु ट्राई चेसारो ट्राई चेयलेदो वेरे वाळ्ळ वीडियोस कापी चेसि एम्मटे वच्चारो नाकु तेलियदु बट ऐज अ स्टार्टर नीन अच्छे खचिता अभी वाड़ा नीन रिव्यू अने अंला खचिता चपता सो नीन मत वाड़न तरह नादे आई स्कि 100% తగ్గుతుంది ఆయిలీనెస్ అనేది మన ఫేస్ వాషెస్ బట్టి మన రొటీన్ బట్టి మన ఆయిలీ స్కిన్ అనేది తగ్గుతుంది ఆయిలీ స్కిన్ ఏ స్కిన్ ఉన్నవాళ్ళు డ్రై స్కిన్ ఉన్నవాళ్ళైనా సరే నార్మల్ స్కిన్కి వచ్చేచ్చనమాట సో మనకి బయట ఇలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఇది మొత్తానికి ఆపేసి అని నేను చెప్పడం లేదు ఇది నా ఫేవరెట్ బయోటిక్ వాళ్ళది ఇది చాలా 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 బాగుంటుంది కానీ మీ డేలో 2 టైమ్స్ మనం ఫేస్ వాష్ ఖచ్చితంగా చేయాల్సింది ఇంకా ఎక్కువనే చేయొచ్చు బట్ 2 టైమ్స్ ఇస్ కంపల్సరీ కదా మార్నింగ్ అండ్ నైట్ లేకపోతే మనం బయట నుంచి పనికి ఐ మీన్ వర్క్ చేసే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం వాష్ చేసుకుంటారు సో అది వేరే విషయం బట్ ఖచ్చితంగా డైలీ 2 టైమ్స్ అనేది ఫేస్ వాష్ కంపల్సరీ కదా సో మీకు కావాలంటే ఇది మార్నింగ్ వాడుకోండి ఇది అనే కాదు మీకు ఉన్న ఫేస్ వాష్ అండ్ ఇప్పుడు నేను చెప్పే పౌడర్ మీరు నైట్ వాడుకోండి లేకపోతే అది మార్నింగ్ అలా షిఫ్ట్ చేయండి లేదు మాకు ఈ పౌడర్తోనే 100% కావాలి లేకపోతే నిజంగా అది పనిచేస్తుందని చెప్పడానికి ఇది మొత్తానికి ఆపేసి అది మాత్రమే కొన్ని రోజుల దాకా చేసుకోండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వస్తే అదే ట్రై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట సో వీడియోలోకి వెళ్ళిపోక ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి అండ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సో ఫస్ట్ వచ్చేసి బేసన్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి రైస్ ఫ్లోర్ ఇది వచ్చేసి ముల్తాని మిట్టి సో ఈ మూడే మనకి కావాలి సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా సో అవన్నీ మిక్స్ చేయడానికి మనకు ఒక బౌల్ కావాలి సో నేను ఈ బౌల్ తీసుకుంటున్నాను అండ్ ఇది ఇంకోటి ఏంటి గుర్తుపెట్టుకోవాలి అంటే దీన్ని మనం నిల్వ ఐ మీన్ ఎంత కాలం ఉంచుకోవచ్చు అంటే మ్యాక్సిమం ఒక 10 డేస్ దాకా ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి కూడా పిండ్లు మీ అందరికి తెలిసినట్టు మెయిన్గా లేడీస్కి తెలుస్తుంది పిండ్లు మనం మూడింటిని కలిపేసి అన్ని రోజులు ఉంచుకోలేం స్మెల్ కొంచెం తెలిసిపోతుంది మనకి ఎప్పుడు పడేయాలని చెప్పి సో తెల్లవని వాళ్ళకి స్మెల్ తెల్లవని వాళ్ళకి ఏం చేయాలంటే మీరు కనుక ఈ పౌడర్ వాడుతున్నట్టయితే ఐ మీన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ట్రై దిస్ పౌడర్ మీరు ఏం చేయాలంటే ఎక్కడైనా సరే డేట్ ఆర్ ఫోన్లో అలా నోట్ చేసుకోండి నేను అయితే అక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా నేను కూడా స్మెల్ తెలియని దాన్ని అప్పుడప్పుడు అక్కడ నేను డేట్ రాసుకున్నాను యాక్చువల్లీ వాళ్ళతో లాస్ట్ నా పౌడర్ వెయిట్ నేను చూపిస్తాను ఆల్రెడీ నేను ఇక్కడ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను కొంచెం ఎక్కువనే చేసుకున్నాను అందుకే ఇంత వేస్ట్ అయిపోయింది సో నాలాగా ఎక్కువ చేయక స్మెల్ చాలా దారుణంగా వస్తుంది అది తెలిసిపోతుంది మనకి కానీ తెలియని వాళ్ళకి అంటున్నాను నేను కూడా అప్పుడప్పుడు మర్చిపోతే ఎప్పుడు నా డిఆర్ఎస్ మళ్ళీ చేసుకోవాలి అని అనిపిస్తుంది నా బోర్డు మీద అలా రాసేసుకుంటాను అక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ సర్కిల్ లాగా సో అక్కడ నేను రాసుకుంటాను సో ఇప్పుడు ఏమేమి ఎంత కావాలో ఏంటో అని చెప్పి సో ఫస్ట్ వచ్చేసి రైస్ నేను ఇలా రాసుకుంటాను అన్నమాట ఐ మీన్ ఈజీ యాక్సెస్ కోసం సో రైస్ ఫ్లోర్ మీ అందరికీ తెలుసు నాట్ రైస్ గింజలు కాదు రైస్ ఫ్లోర్ అన్నమాట లేకపోతే మీరు ఇంట్లో ఉన్న రైస్ని మిక్సీలో పెట్టుకొని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో 10 డేస్ కాబట్టి నా వరకు 2 స్పూన్స్ అంటే ఇంత స్పూన్ అంతే ఇంత స్పూన్ ఇందులో ఏమీ లోపల కూడా ఏం లేదు జస్ట్ ఇంత ఫ్లాట్ స్పూన్ లాగా 1 and 2 అంతే రైస్ ఫ్లోర్ అయిపోయింది అనుకోవచ్చు అంత తక్కువ ఏంటి వేసారు ఈ అమ్మాయి అని చెప్పి కానీ మూడింటిని కలిపితే చాలా ఎక్కువ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫస్ట్ షో ముల్తాని మిట్టి అన్నమాట సో ఇది కూడా సేమ్ ఇది కొంచెం ఎక్కువ ఉంది
ఐ మీన్ మొన్న మొన్నే కొన్నాను బంజారాస్ వాళ్ళది, చాలా బాగుంటుంది. 1 and 2 సెకండ్ స్పూన్ అంటే మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ వద్దు నా వరకు, ఎందుకంటే మీరు నేను ముందు ముందు ఫేస్ ప్యాక్స్ కూడా చూపిస్తాను ఖచ్చితంగా. అందులో కొన్ని ఇప్పుడు బేసన్ ఉంది, బేసన్కి రైస్ ఫ్లోర్కి అంతా కలిపి మనం ఒక ఫేస్ ప్యాక్ లాగా చేసుకోలేము. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంది, అది మీకు తర్వాత చెప్తాను నేను. ఇది బేసన్. సో నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఏంటంటే కొంతమంది బేసన్ బాగుంటుంది, స్కిన్ వైట్నింగ్ వస్తుంది, సో చాలా స్పూన్స్ వేసేద్దాము ఈ పౌడర్లో. మీకు నచ్చినట్టు ఈ పౌడర్లో అలా వేయకండి, మూడింటిని ఈక్వల్గానే వేయండి, రిజల్ట్ అప్పుడే బాగుంటుంది. ఫేస్ ప్యాక్స్ నేను చూపిస్తాను తర్వాత, అప్పుడు మీకే అర్థమవుతుంది ఎందుకు అలా చెప్పాను. 1 ఈక్వల్గానే వేసుకోవాలి, అలా ఏమీ లేదు, అన్నీ ఈక్వల్, 3 ఇంగ్రీడియంట్స్ ఈక్వల్గానే వేసాను. సో సి ఇంత వచ్చింది, అందుకే చెప్పాను ఫస్ట్ రైస్ ఫ్లోర్ అలా వేయగానే ఏంటి అమ్మ ఇంతనే వేసింది. ఫస్ట్ ఏవో కొంచెం టెక్స్చర్ అంత ఏం బాగో, చాలా మిక్స్ అవ్వాలి. ఎంత మిక్స్ అవ్వాలంటే ఆ గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి అవి మొత్తం పోవాలన్నమాట. సో టెక్స్చర్ ఇలా ఉంది అన్నమాట. సో ఇంకొంచెం స్మూత్గా అవ్వాలి, ఇలా స్మూత్గా అవ్వాలి. చూసారు కదా మొత్తం మిక్స్ అయిపోయింది అన్నమాట. సో నేను దీన్ని ఇంకో కంటైనర్లో స్టోర్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు కలుస్తాను. సో నేను పాతది పడేసి తప్పదు, ఇంకా నేను ఎక్కువ వాడలేదు కాబట్టి, అండ్ ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నానో ఏమో నాకు ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు, బట్ పడేయాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉన్నాను. సో ఇందులో మళ్ళీ స్టోర్ చేసుకున్నాను, మొత్తం అంతా కడిగానండి, బాక్స్ని అంతా కడిగి మళ్ళీ ఇందులో స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలో నేను చెప్తానన్నమాట. బట్ ఫస్ట్ నేను మొత్తం మేకప్ అంతా రిమూవ్ చేయాలి, ఎందుకంటే మొత్తం మేకప్ ఇప్పుడు నాకు ఏ పని లేదు మేకప్తో కూడా. సో నేను మొత్తం రిమూవ్ చేసి మీకు ఎలానో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్కి కూడా వాడాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి అంతే ఈ పౌడర్ని, దానికి మించి ఏం లేదు. సో ఇప్పుడు నేను మేకప్ రిమూవ్ చేస్తాను. సో రిమూవ్ చేసిన తర్వాత ఎలా చేయాలో చెప్తానన్నమాట. చూపిస్తాను అన్న కాటన్ ఇదే, ఇలా ఉంటుంది మొత్తం, ఎలా చెప్పాలి, మొత్తం ఇలా ఉంటుంది. దీన్ని మొత్తం పిక్కోవాలన్నమాట, పిక్కుని ఇలా అప్లై చేసుకోవాలి. సో నాకు దొరికిన కాటన్ బాల్ ఇట్లా వచ్చింది.
सो దీని ప్రైస్ వచ్చేసి 35 రూపాయస్ ఇది మీకు ఖచ్చితంగా ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వస్తుంది బాగా మేకప్ వేసుకున్న వాళ్ళంటే ఈజీగా 1 మంత్ కి వచ్చేస్తుంది నాలాగా కొంచెం కొంచెం వాడుకునే వాళ్ళంటే ఒక 2 మంత్స్ నేను ఎక్కువ మేకప్ వేసుకోను కాబట్టి నాకు ఓన్లీ ఐలైనర్ కి లిప్స్టిక్ కి కావాలంటే సో దానికంత పట్టదు కదా కాటన్ సో ఇది అన్నమాట నేను యూస్ చేసేది నేను కాటన్ ప్యాడ్స్ కూడా కొనుక్కోవచ్చు ఆ టులిప్స్ వాళ్ళది అలా ఏమీ లేదు బట్ నాకు మనీ వేస్ట్ చేయడం అంత నచ్చదు ఆ మనీని కాస్త వేరే దగ్గర పెడితే వస్తాయి కదా సో అంతే సో ఇప్పుడు నేను మొత్తం ఫేస్ కి అంతా నేను టిక్లీ తీస్తాను సో ఇప్పుడు మొత్తం వాటర్ ని స్ప్రింకిల్ చేసుకుంటాను ఇది ఏమి రోజ్ వాటర్ ఏమీ కాదు నార్మల్ వాటర్ సో నేను ఇప్పుడు మొత్తం ఫేస్ కి అంతా తుడిచేస్తాను ఏమన్నా మేకప్ ఉంది అంటే మొత్తం తీసేస్తున్నానన్నమాట ఇది ఇక్కడ మిగిలిపోయింది కదా అందుకే లాస్ట్ కి ఎప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేస్తాము ఇట్లా మేకప్ ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఆ మేకప్ రిమూవ్ ఫేస్ మీద ఉండడం నాకు నచ్చదంటున్నా సో నేను మొత్తం స్ప్రింకిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎందుకు స్ప్రింకిల్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను పౌడర్ అప్లై చేసుకుంటున్నాను సో దానికి స్ప్రింకిల్ చేసుకుంటున్నాను ఇలా లైట్ గా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ ని తీసుకోండి ఒక స్పూన్ లాంటిది పెట్టుకొని ఆర్డర్ ఫన్ మోర్ ఆప్షన్ మీకు చెప్తాను ఇలాంటిదే ఇలాంటి బాటిల్ మీరు తీసుకోవచ్చు ఇక్కడ ఒక హోల్ లాగా ఉంటుంది మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా వస్తాయి ఇలాంటి బాటిల్స్ స్టోర్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇట్స్ యువర్ కంఫర్ట్ అండ్ ఇంతేనండి ఇంతే ఇంతే తీసుకోండి ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తాను మీరు దీన్ని కంఫర్టబుల్ గా ఒక బౌల్ లో వేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ ఈజీ యాక్సెస్ మీకు కూడా అర్థం కావాలి అన్నట్టు నేను ఇట్లా చేస్తున్నా నాలుగు బౌల్స్ ఉన్నాయి పక్కన అయినా సరే మీకు అర్థం కావాలి కదా నాదేం లేదు నేను రోజు వాడుతున్నదాన్ని సో అందుకే ఇట్లా పేస్ట్ లాగా రావాలి మొత్తానికి ఇలా మొత్తం పేస్ట్ గా వచ్చిన తర్వాత ఇది ఓన్లీ ఫేస్ కి అంత సరిపోతుంది నెక్ కంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి అంతే నేను చెప్పినట్టు కొంచెం లూజ్నెస్ కోసం నేను మళ్ళీ అప్లై చేస్తున్నాను మళ్ళీ కొంచెం అప్లై కాదు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను మీరు కావాలి అంటే ఇలానే ఉంచుకోవచ్చు మీకు మార్నింగ్స్ టైం ఉంటే ఇలానే ఉంచేసుకోండి లేదు టైం లేదు అంటే మీరు మీరు ఎమ్మటే వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకునేటప్పుడు కూడా ఎలా చెప్పాలి ఇలా వాష్ చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత ఇలా ఇలా స్క్రబ్బింగ్ మోషన్లో మొత్తం తీసేయండి కానీ ఎమ్మటే వాష్ చేసుకుందామని చెప్పి ఇలా మాత్రం అనకండి ఒకవేళ మీకు టైం లేకపోతే ఇలా స్క్రబ్బింగ్ చేసాను లేకపోతే మీరు ఒక మాక్సిమం ఒక 2 మినిట్స్ ఆర్ ఇది ఆరేదాకా ఇది మొత్తం ఆరేదాకా మీకే తెలుస్తుంది మీరు ఆల్రెడీ చాలా ఫేస్ ప్యాక్స్ వాడుంటారు వాడే వాళ్ళకి తెలుస్తుంది సో అది డ్రై అయినట్టు మనకే అర్థమవుతుంది అర్థమైన తర్వాత మనకి ఆల్రెడీ తీసేసుకోవచ్చు అనమాట అది ఆల్రెడీ ఎండిపోయి మనం మీరైతే తీసుకోవచ్చు లేదు టైం లేదు అనుకుంటే మీరు వాటర్ తీసుకొని ఇలా 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 మొత్తం స్ట్రెచ్ చేసుకొని ఇలా మొత్తం మసాజ్ లాగా చేసుకొని మొత్తం అంతా తీసేయండి అనమాట అంతే సో ఇది మీరు డైలీ 2 టైమ్స్ అయినా చేసుకోవచ్చు ఆల్రెస్ మీకు ఫేస్ వాష్ అలవాటు ఉన్న వాళ్ళు లేదు ఇంకొంచెం ఎక్స్ట్రాగా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇది కూడా పౌడర్ అనేది డిఐవై చేసుకుని వాడుకోండి యాక్చువల్లీ ఇలాంటివి చాలా బెస్ట్ నా సజెషన్ ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఓల్డ్ మెథడ్ ఆ బెస్ట్ అని ఉడితే అన్నారు అది మాత్రం నిజం ఇందులో ఫేస్ వాషెస్లో ఎక్కువ కెమికల్స్ ఆర్ ఎక్కువ స్మెల్ వచ్చేవి సోప్స్ అయినా సరే ఫేస్ వాష్ ఏదైనా సరే అవన్నీ అసలు మంచివి కావు అన్నట్టే లెక్క సో ఇప్పుడు నేను వీడియోని ఏం చేయబోతున్నాను సో దానికి ముందు నేను వాష్ చేసుకొని వస్తాను ఎందుకంటే స్ప్రింకిల్ సరిపోదు ఇక్కడ సో నేను ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ వస్తాను సో నేను బొట్టు కూడా పెట్టేసుకున్నాను అండ్ నా ఫేస్ వాష్ కూడా అయిపోయింది సో చూసారు కదా ఎంత క్వాంటిటీగా పట్టిందో చాలా కొంచెము నెక్ అంటారా ఇంకొంచెం ఎక్కువనే పడుతుంది లాస్ట్లో నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే మంచిగా కలపలేదు మన ఇష్టం మనం ఎంతైనా కలుపుకోవచ్చు ఐ మీన్ చాలా లూజ్గా కలుపుకోవచ్చు చాలా డ్రైగా కలుపుకోవచ్చు మీ ఇష్టం అది చాలా డ్రైగా కలుపుకుంటే స్క్రబ్బింగ్ అయిపోతుంది లూజ్గా కలుపుకుంటే మీరు అలానే ఫేస్ ప్యాక్గా చాలా బాగుంటుంది మీ ఇష్టం అది మీ ఇష్టం కానీ ఎక్కువ క్వాంటిటీ అవ్వదు తక్కువ క్వాంటిటీ అవ్వదు సో ఇలా మీరు స్టోర్ చేసేసుకోవచ్చు చాలా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి వాటర్ ఇందులో అస్సలు పోనివ్వకండి మీరు ఏం చేయాలంటే ఇది బాత్రూంలో కంటే ఆరల్స్ మీరు మీ వాష్రూమ్లో పెట్టుకోండి బట్ వాటర్ తగలని చోట మాత్రం పెట్టుకోండి నా సజెషన్ ఏంటంటే మీ వార్డ్రోబ్లో ఆర్ ఎనీ కబోర్డ్లో అలా పెట్టేసుకోండి
ఫేస్ వాష్ అని అనుకున్నప్పుడు మొత్తం ఈ లిడ్ అంతా తీసుకొని స్పూన్తో కొంచెం ఆరెల్స్ బాటిల్స్ అలా నింపుకొని మీరు వెళ్ళినప్పుడు పామ్తో పెట్టుకొని అలా మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ మీ వాష్రూమ్లో ఉంచుకోండి, అందులోనే మొత్తం స్పూన్తో కలిపేసాను. ఎందుకంటే ఒకవేళ అది ఇంకా ఈజీ యాక్సెస్ చేయంటారా, కొంచెం అటు ఇటుగా జారిపోతుంది కొంతమందికి. బిగనర్స్ కోసం అయితే ఒక చిన్న బౌల్ అనేది పెట్టుకోవడం బెస్ట్, ఏమీ పోదు కదా బౌల్ పెట్టుకుంటే. సో క్వాంటిటీ గురించి తెలుసుకున్నారు, అంతా తెలుసుకున్నారు. ఇది మాత్రం పక్కా 100% ఎఫెక్టివ్ అండి. కానీ కానీ మీరు ఇది అప్లై చేసే ముందు మూడు ఇంగ్రీడియంట్స్, నేను చెప్పిన మూడింటిని కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇక్కడ బుగ్గ మీద కాకుండా నెక్ దగ్గర కొంచెం కొంచెం వాటర్లో కలుపుకొని, ఐ మీన్ రైస్ ఫ్లోర్, ఫస్ట్ రైస్ ఫ్లోర్ ఉంది, రైస్ ఫ్లోర్ని ఒక స్పూన్ తీసుకొని ఇందులో తీసుకొని కొంచెం వాటర్ అప్లై ఇక్కడ పెట్టండి. మీకు పడుతుందా లేదా చూసుకోండి వన్ డే, లేదు ముల్తాని మిట్టి తీసుకోండి అది పడుతుందా లేదా చూడండి. నెక్స్ట్ బేసన్ తీసుకోండి అది పడుతుందా లేదా చూసుకోండి. మూడు కనుక పడితేనే మీ స్కిన్కి వాడండి. కొంతమందికి అంటారు ఇది బేసన్ పడదు అని అంటారు, ముల్తాని మిట్టితో ఇంకా ఎక్కువ పింపుల్స్ వస్తున్నాయని చాలామంది కంప్లైంట్ చేస్తారు. అది ప్రోడక్ట్ కావచ్చు, అలా వాడే ప్రోడక్ట్ వాళ్ళకి పడకపోవచ్చు, అదే ముల్తాని మిట్టిగా పడకపోవచ్చు. మీరైతే ఒకసారి చూసుకోండి. కానీ నేను చెప్పాను అని చెప్పి, నేననే కాదు ఏ యూట్యూబర్ అయినా చెప్పారని చెప్పేసి అని రష్గా వెళ్ళి మొత్తం కొనుక్కొని మొత్తం ఫేస్కి అప్లై మాత్రం చేసుకోకండి. ఫస్ట్ ఎప్పుడైనా ప్యాచ్ టెస్ట్ ఇస్ ఇంపార్టెంట్. నేను కూడా ప్యాచ్ టెస్ట్ చేసి అది వర్కౌట్ అవుతేనే నేను నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాను. ఇది 1 మంత్ ట్రై చేశాను, ట్రై చేసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను. కానీ నేను చెప్పినట్టు ప్లీజ్ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఇట్స్ మస్ట్, నాట్ ఓన్లీ దిస్ వన్, ఏ క్రీమ్ అయినా ఏదైనా మీరు వాడే ఫేస్కి సంబంధించిన ఏదన్నా మెయిన్గా ఫేస్కి ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో చెప్పండి వీడియో అండ్ ప్లీజ్ కొంచెం నాకు చాలా 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 సపోర్ట్ కావాలి అండ్ థ్యాంక్ యూ.